ఎన్నికలు అంటే చాలు, రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారుతారు అనే మాటను వైసీపీ మరోసారి నిజం చేసింది. మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టడమే కాకుండా తమిళనాడు అడవుల్లో చందనం చెట్లు లేకుండా చేసిన ఘనుడు, అనేక మందిని చంపటమే కాకుండా ప్రముఖ కన్నడ నటుడు రాజకుమార్ని కిడ్నాప్ చేసిన కిరాతకుడు వీరప్పన్, కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి వీరప్పన్ను కూడా వాడేస్తోంది వైసీపీ. వైనాట్ 175 అని చెప్పే జగన్, అందుకోసం వైసీపీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తోంది అనే మాటను నిజం చేస్తున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి పలు వ్యూహాల్ని అనుసరిస్తున్న జగన్ సర్కారు చివరికి వీరప్పన్ను కూడా వాడుకుంటున్నారు. వీరప్పన్ వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కుప్పంలో సంఖ్యారీత్యా ఎక్కువగా ఉంటారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎమ్మెల్సీ భరత్ వీరప్పన్ స్థూపాన్ని ఆవిష్కరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం అబకలదొడ్డి పంచాయతీ కాకర్ల వంకలో కొందరు వీరప్పనకు గుర్తుగా స్థూపాన్ని నిర్మించారు. తాజాగా ఎమ్మెల్సీ భరత్ ఆ స్థూపాన్ని ఆవిష్కరించి తరువాత జెండాను ఎగరవేశారు. వివాదాస్పదమైన వ్యక్తి స్థూపం నిర్మింపజేసి ఓట్ల కోసం ఆయా సామాజిక వర్గాలను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్సీపై వైసీపీపై ఫైర్ అవుతున్నారు. ఇక రేపు మైనార్టీల ఓట్ల కోసం దావు కూడా విగ్రహాలు పెడతారా అంటూ మండిపడుతున్నారు. కుల మతాలకు అతీతంగా కుప్పం నియోజకవర్గంలో ప్రజలు కలిసిమెలిసి ఉంటారని, రాజకీయాల కోసం ప్రజల మధ్య కులచిచ్చు పెట్టొద్దని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.